నెక్స్ట్ శ్రీమన్ నారాయణ గారు ఎక్కడున్న స్టేజ్ పైకి రాగలరు. Thank you.
నాకు లేచిపోయిందండి. నాకు ఇక్కడ నిలబడితే విజిల్ కొట్టాలని ఉంది, కాకపోతే నాకు విజిల్ రాదండి. ఇప్పుడు నేను పెడతాను, మీరు కొట్టండి సార్. అబ్బా ఎంత సాటిస్ఫై, ఎంత పెద్ద కొట్టినా నేను విజిల్. ఇప్పుడు విజిల్లో అనేక రకాలు ఉంటాయండి. మా దగ్గర ఒక సీనియర్ స్టూడెంట్ వచ్చారు, ఆయన విజిల్ ఎలా ఎలా నేర్పిస్తారండి. నాకు అనిపిస్తుంది తల్లిదండ్రులు ఎవరికి విజిల్ రావు, వేస్ట్. పెట్టండి నాలుగు, అలా పెట్టండి, ఇలా నాలుగు పెట్టండి, ఇలా మడవండి. అబ్బా మడవాలి, ఎవరు చేయడం లేదు మరి. అది 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 ఆ సౌండ్ రావాలండి. ప్రోగ్రామ్ అంతా అయ్యాక తల్లిదండ్రులకి విజిల్ కాంపిటీషన్. ఎవరైతే గట్టిగా విజిలేస్తారో వాళ్ళకు ఒక నాలిక మడత పెట్టిన మెమంటో. శేఖర్ గారు ఈ విజిల్స్ మీద ఒక డెఫినెట్గా క్లాసెస్ పెడతారండి పేరెంట్స్కి, ఎందుకంటే ఎల్ఎంఏ డే వచ్చినప్పుడు కానీ మనం జరుపుకుంటున్న ఏ ప్రోగ్రాంలో అయినా విజిల్ వేయడానికి బేసిక్ మినిమం క్వాలిఫికేషన్ కాబట్టి అందరూ సీనియర్స్ శేఖర్ గారి దగ్గరికి వెళ్ళి విజిల్ ఎలా నేర్చుకోండి. నేను సింగర్నే, కొంచెం వాయిస్ కొంచెం బాగాలేదు, అందుకే ఈ చిన్న పాట ఎంచుకున్నాను. ఇది ఎంచుకోవటంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే తన యొక్క విలువ ఎంత గొప్పగా ఉంటుందో అని ఆ రోజుల్లో ఆదిత్య గారి ఓ మహాకవి రాశారు. దాన్ని కన్సాలి వెంకటేశ్వర వారు లక్ష్మీ నివాసం సినిమాలో ఎస్వి రంగారావు మీద పిక్చరైజేషన్ చేశారు. ఆ పాట మీకు వినిపిస్తాను. అప్పటికిప్పటికీ ధనం విషయంలో ఇందా మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, ముఖ్యంగా రామచారి గారు చెప్పారు, మిగతా వాళ్ళు కూడా చెప్పారు. ఆ రోజుల్లో ధనం అంటే చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు మీకు తెలియదు, చాలామంది తెలియదు, మా ఏజ్ వాళ్ళు అయితే తెలుస్తుంది ధనం విలువ ఎట్ట వాడాలి, అవసరమైతే ఎంత ఖర్చు పెట్టాలి, లేకపోతే ఏదైనా దాచుకోవాలనే సంగతి తెలియజేస్తూ ఆదిత్య మహాకవి రాశారు. ఇది 1968 రిలీజ్ అయింది లక్ష్మీ నివాసం ఈ సినిమా. దాని నుంచి మీకు ఈ పాట పాడి వినిపిస్తాను. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం, మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే, ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే, గుణవంతుడు భగవంతుడు భగవంతుడు రా. అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమే అన్నిటికీ మూలం. ఉన్న నాడు తెలివి కలిగి పొదుపు చేయరా, నాడు వడలు వంచి కూడబెట్టరా. ఉన్న నాడు తెలివి కలిగి పొదుపు చేయరా, లేని నాడు వడలు వంచి కూడబెట్టరా. కొండలైన కలిగిపో
కొండలైన కరగిపోవు కూతుని తింటే అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే తన మీద అన్నిటికి మూలం అదనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం తన మీద అన్నిటికి మూలం కూలివాణి చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్నదిరా కూలివాణి చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్నదిరా శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం కాశీదేవిని నివసించుట తీరని దోహం తన మీద అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం తన మీద అన్నిటికీ మూలం థ్యాంక్ యూ. ఇది మా 648 పోగ్రామ్ అండి. కొంచెం ఇవాళ వాయిస్ కొంచెం బాగాలేదు అందుకని చిన్న పాట ఎంచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు సూర్యకాంతం గారు, సుజాత గారి అమ్మ గారు, మన గురువు గారి తల్లి గారు, అత్తగారు మీ ముందు ఇప్పుడు ఒక క్లాసికల్ సాంగ్ పాడి వినిపిస్తారు. హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సుదినం. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఎల్ఎంఏ పుట్టినరోజు ఇలా సాగుతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను డైలాగులు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. రామా రవికుల జలనిధి సోమా సంగ్రామ భీమా సురుజి గుణ స్తోమా కోమల మేఘ శ్యామా నేడెంత సుదినమయ్య మహాత్మా ఒక పరి పోయ్యా
నరముగాను తరచైన సొమ్ములు ధరింప సమావేశమవుతూ ఎల్ఎంఏ స్టూడెంట్స్ అయితే చెప్పేవద్దు, నూరేళ్ళు నూరేళ్ళు నిండా వెయ్యేళ్ళు దేశ విదేశాల్లో ప్రపంచం అంతా వ్యాపించాలని ఆశిస్తున్నాను. ఇది స్వార్థం కాదు, ఇది అందరికీ శ్రేయస్. అందుకే సోదర సోదరులారా, మీ ఓటు మా అత్తగారికి అయ్యండి. మన ప్రోగ్రామ్ చూడడానికి చాలా స్టేట్స్ నుంచి వచ్చినట్టున్నారండి, డిఫరెంట్ గెటప్స్లో వస్తున్నారు వాళ్ళు. మణిపూర్ నుంచి, రాజస్థాన్ నుంచి అందరూ వస్తున్నారు. అందరూ మన మరి ఎల్ఎంఏ, మరి ఇలాంటి గొప్ప వాళ్ళ ఆశీర్వాదం ఉన్నప్పుడు మన ఎల్ఎంఏ మన దేశం ఏంటి, ఎన్నో దేశాలకైనా మన పేరు వెళ్తూ ఉందండి. పిల్లలందరూ ఇంతకుముందు వచ్చిన అమ్మ యొక్క ఆవిడ డెడికేషన్ కానీ ఆవిడ యొక్క డిసిప్లిన్ కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలండి, ఎందుకంటే అట్లాంటి డిసిప్లిన్ మనలో ఉంటేనే సంగీతం అనేది వస్తుంది. చూడండి, ఆవిడ ఇంత వయసులోనూ ఎంత డెడికేషన్తో ఆ పాట పాడుతూ ఉంది. మరి అట్లా ఉంటేనే మనకు సంగీతం అనే సంగీత సరస్వతి ఊరికే మనకు రాదండి, అది చిన్నప్పటి నుంచి ఎంతో సాధన చేస్తే కానీ మనకు రాదు. క్లాసికల్ నృత్యం అండి మన జూనియర్ స్టూడెంట్స్ చేస్తారు, ఉమా గారు దానికి డాన్స్ డైరెక్షన్. మన ముందుకి చిన్నారులు రాబోతున్నారు, మరి వాళ్ళందరికీ ఇంకోసారి గట్టిగా నాతో మళ్ళీ చెప్పించుకోవద్దండి చప్పట్లు. జ్ఞాన కేళికల కంచి పాదమమిపిన మయూరి ఆయా అంతర్విభావయే గౌరీ తాంతరజంతరిక అతి కిటతుం తకతరి జంతరిత అతి కిటతుం తాంతకజం తకతరి జం తజ్జం అతి కిటతుం అతి కిటతుం అతి కిటతుం పరిపాలయ మాం గౌరీ,
తరగడదు